అయ్యాగా అంతే మేడం, మీరు స్కూల్ టీచర్ అంటున్నారు కదా, ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు మీరంతా? డ్రైవర్ ఎట్లా నడుపుతున్నాడు బస్సు? ఫాస్ట్ గా నడుపుతున్నాడా, ఓ పద్ధతిగా నడుపుతున్నాడా? జిగ్జాగ్ స్నేక్ డ్రైవింగ్ లో ఇట్లా, అంటే బస్సులో స్నేక్ డ్రైవింగ్ చేయలేరు కానీ హడావుడికి ఇట్లా మలుపులు గిలుపులు టగటగా తిప్పటము, వేరే వాహనాలకి డ్రైవింగ్ వేరే వాహనాలు వచ్చినప్పుడు దారిస్తాం. ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నాడు? ఓవర్ స్పీడ్ వెళ్తుంటే చెప్పండి ఇమీడియట్గా, అన్న ఇప్పుడు ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు, జాగ్రత్త కావాలి, యాక్సిడెంట్ అయితే అని చెప్పి ఆయనకి చెప్పండి. ఒకవేళ వినకపోతే మీ స్కూల్ యాజమాన్యానికి చెప్పేసేయండి, కాలేజ్ యాజమాన్యానికి కంప్లైంట్ చేయండి. ఓకేనమ్మా. బాబు ఇక్కడ డ్రైవర్ గారు, చిన్న విషయమే కదా ఇది. మీ ఇంటికి తలుపులు ఎప్పుడు బార్ల తెరిచి పెట్టుకుంటావా? పెట్టుకోవు కదా, ఎందుకో ఇంట్లో ఉన్న వస్తువులు భద్రత కోసం, లేకపోతే పిల్లల భద్రత కోసం డోర్ ఓపెన్ క్లోజ్ చేసుకోవాలా? అటెండెంట్ ఉండే దానికే, మీరు అటెండెంట్ కూడా పెట్టుకోవాలి. మీరు దీనికి అటెండెంట్ లేడీ కేసు రాశాయి, పేపర్ నుంచి మొత్తం కానీ భయాందోళన గురి చేసే విధంగా కానీ ఏమన్నా ఉందా మీకు? మాట్లాడేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడతాం కానీ అట్లాంటి ఏమైనా గమనించారా? బస్సు ఆపినప్పుడు మిమ్మల్ని చక్కగా తిప్పటం కానీ, అందరూ దిగిన తర్వాత బయలుదేరటం కానీ, చక్కగా తీసి ఆపటం కానీ, చక్కగా మిమ్మల్ని మీ పేరెంట్స్ అందజెప్పడం కానీ చేస్తున్నారా? ఇటువంటి కొంచెం లోపల రాయా, లోపల రా, మీ లైసెన్స్ చూపించు ఇంకొకసారి సార్. మీరు కూడా పెట్టుకో కానీ అటెండెంట్ కానీ, డ్రైవర్ ఒకళ్ళు, అటెండ్ ఒకళ్ళు, అటెండెంట్ ఒకళ్ళు, ఇద్దరు ఉంటారు. ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ అటెండెంటే దగ్గరుండి మీ బ్యాగ్ తీసుకొని దించుకున్నాడా అందరినీ? ఇబ్బంది ఏమైనా ఉందా నడిపేటప్పుడు? రాజకీయ నడపడం కానీ ఏమైనా చేస్తున్నాడా? నడిపేటప్పుడు సెల్ ఫోన్ పెట్టుకొని చేతుల్లో నడుపుతున్నారా? ఓకే, ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ పేరెంట్స్ కానీ, మీ స్కూల్ టీచర్స్, క్లాస్ టీచర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. ఇబ్బంది లేదు, వెళ్ళేటప్పుడు కూడా ఈ తీరుగా కూర్చొని వెళ్ళే పని లేదు మీకు. సీటింగ్కి తగ్గట్టు జాగ్రత్తగా వెళ్ళాలి మీరు, సరేనా? చెప్పవచ్చు, ఎప్పుడు కూడా మోస్ట్ వెల్కమ్. మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా విద్యార్థులుగా అవమాట పడకండి, భయపడకండి. మా దగ్గరికి వచ్చినా మేము తీసుకుంటాం చర్యలు. అన్న
మరి రీసెంట్గా గత అకాడమిక్ ఇయర్ని కంప్లీట్ చేసుకుని కొత్తగా జూన్ 14 నుంచి స్కూల్స్ అన్నీ కూడా స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా స్టార్ట్ అయినాయి. మరి ఈ నేపథ్యంలో మన రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు మన డీటీసీ ఒంగోలు గారి నేతృత్వంలో ఈ స్కూలు బస్సుల్ని ఆకస్మిక తనిఖీలను నిర్వహించడం జరిగింది. జనరల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అకాడమిక్ ఇయర్ ఎండింగ్ 24 నుంచి సెలవులు ఇస్తారు. 24 నుంచి సెలవులు ఇచ్చిన తర్వాత జూన్ నెలలో 10-15 తారీఖుల్లో స్కూల్స్ తెరుస్తారు. ఈ 24 నుంచి జూన్ 15 వరకు, ఐ మీన్ సారీ, 24 నుంచి మే 16 తారీఖు వరకు ఈ ఉన్న గ్యాప్లో అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ యొక్క వాహనాలన్నింటినీ కూడా గత సంవత్సరం ఫుల్గా యూజ్ చేసి ఉంటాం కాబట్టి ఈ గ్యాప్ పీరియడ్లో ఆ వాహనానికి తగిన మరమ్మతులు చేపట్టి వాటన్నిటిని కూడా రోడ్డు భర్తీ చేసుకుని మే 16 తారీఖు నుంచి ఆర్టీఓ ఆఫీసులు తీసుకొచ్చి మరి ఫిట్నెస్ తీసుకోవాలి. ఈ ఫిట్నెస్ తీసుకునేటప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు వాహనం యొక్క టెక్నికాలిటీస్ను సాంకేతికంగా అది రోడ్డు మీద తిరగడానికి అర్హత ఉందో లేదో కూడా చెక్ చేసి ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ వాహనాలు రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు స్కూల్ పిల్లల్ని కానీ కాలేజీ పిల్లల్ని కానీ ఆ స్కూల్స్కి కాలేజెస్కి చేరవేసే క్రమంలో అంటే రియల్ టైంలో కొన్ని అంశాలని చెక్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క ప్రాక్టికల్ రియల్ టైమ్ చెకింగ్ని మేము ఈరోజు కండక్ట్ చేశాము. ఈ రియల్ టైమ్ చెకింగ్లో మేము ఏం చేస్తామంటే ఆ వాహనాన్ని నడుపుతున్నటువంటి డ్రైవరు ఎవరికి కూడా స్కూల్ కానివ్వండి లేకపోతే కాలేజీ వాహనం నడిపే డ్రైవర్కి ఏజ్ కంపల్సరీ 60 లోపు ఉండాలి. మరి అటువంటి డ్రైవర్ ఆ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నాడా లేదా అని, అదేవిధంగా ప్రతి స్కూలు కాలేజీ వాహనానికి కూడా ఒక అటెండెంట్ అనేవాడు కంపల్సరీ ఉండాలి. ఈ అటెండెంట్ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏంటంటే ఆ స్కూల్ బస్సు కానివ్వండి కాలేజీ బస్సు కానివ్వండి ఒక నిర్ణీతమైన ప్రదేశంలో పిల్లల్ని ఎక్కించుకోవడానికి లేదా దించుకోవడానికి ఆగినప్పుడు ఈ పిల్లలందరూ కూడా క్రమశిక్షణ పద్ధతిలో బస్సు ఎక్కడము దిగటము, మరి అదేవిధంగా పిల్లలు దిగిన తర్వాత స్కూల్ పిల్లలు ముఖ్యంగా దిగిన తర్వాత ఆ పిల్లల్ని ఆ బస్టాప్కి వచ్చినటువంటి తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేయటము, ఒకవేళ తల్లిదండ్రులు కనుక అవతల రోడ్డుకి అవతల వైపు ఉంటే కనుక పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పటము, మరి అదేవిధంగా ఒక స్కూల్ బస్సు ఒక నిర్ణీతమైన ప్రదేశంలో ఆగి పిల్లల్ని ఎక్కించుకున్న తర్వాత దానికి ఉన్నటువంటి ఎంట్రన్స్ ద్వారాన్ని కరెక్టైన పద్ధతిలో క్రమశిక్షణతో సేఫ్టీగా లాక్ చేసి మరి ఉండాలి. మరి ఈరోజు కనుక మేము గమనిస్తే ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద వెహికల్స్ రన్నింగ్లో కూడా మరి ఈ స్కూల్ బస్సు ఎంట్రన్స్ డోర్ని ఓపెన్ పెట్టడం జరిగింది. సో కాబట్టి మేము ఇందు మూలంగా డ్రైవర్లకి యాజమాన్యం కూడా తెలిపేది ఏంటంటే బస్సు రన్నింగ్లో ఉన్నప్పుడు అది రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు కంపల్సరీగా ఆ యొక్క వాహనం డోర్ని కూడా కంపల్సరీ భద్రతా విధానంలో దాన్ని కంపల్సరీ లాక్ చేసి పెట్టాలి. మరి అదేవిధంగా స్కూలు బస్సు నడుస్తున్నప్పుడు ఈ యొక్క అటెండెంట్ లోపల ఉన్నటువంటి పిల్లల లగేజ్ కూడా ఈ ప్రతి బస్సులోనూ ర్యాక్స్ ప్రొవైడ్ చేసి ఉంటారు. ఈ స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి క్యారేజీలు పెట్టుకోవడానికి, మరి కుర్రవాడి ఎక్కగానే అతనితో ఉన్నటువంటి స్కూల్ బ్యాగ్ని తర్వాత క్యారేజీ బాక్స్ని తదితర సామాగ్రిని కూడా ఆ బస్సు పైన ప్రొవైడ్ చేసినటువంటి ర్యాక్స్లో క్రమ పద్ధతిలో పెట్టుకోవాలనే విధంగా చూడాలి. మరి అదేవిధంగా వీళ్ళు క్రమశిక్షణతో మెలుగుతున్నారా, ఎవరన్నా పిల్లలు తలలు విండోస్ తలలు కానీ చేతులు కానీ బయట పెడుతున్నారు ఈ విధంగా చేస్తే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి మరి అటువంటి పిల్లలు చేసే చర్యలను కూడా కంట్రోల్ చేస్తూ ఈ యొక్క అటెండర్ బస్సులో ఉండాలి. సో కాబట్టి అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ బాక్సు, మరి అదేవిధంగా ప్రతి బస్సు కూడా ఏ రూట్లో ప్రయాణించాలి అనేది రూట్ కూడా ముందుగానే డిసైడ్ చేసి ఆ యొక్క రూట్ మ్యాప్ను కూడా ఆ బస్సులో పెట్టడం జరుగుతుంది. మరి ఆ రూట్ మ్యాప్ ప్రకారమే ఈ బస్సు జర్నీ చేస్తుందా లేదనే తదితర విషయాలను కూడా మేము చెక్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఒక 7 కేసులు బుక్ చేయడం జరిగింది. ఒక వాహనం అయితే వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్ లేకుండా, మరి అదేవిధంగా ఇంకొక వాహనం పర్మిట్ లేకుండా ఇంకొక వాహనం ఫిట్నెస్ లేకుండా కూడా మాకు ఈరోజు తనిఖీల్లో పట్టుబడడం జరిగింది. ఈ వాహనాలన్నింటి మీద కూడా మేము కేసు బుక్ చేసి వాహనాలను జప్తు చేయడం జరిగింది. దాని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఇందు మూలంగా మన జిల్లాలో ఉన్నటువంటి స్కూలు మరియు కాలేజీ బస్సుల డ్రైవర్లకి మరి యజమాన్యానికి కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి స్కూల్ బస్సు కానివ్వండి కాలేజీ బస్సు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల రూల్ 185G పొందుపరిచినటువంటి నియమాలకు అనుగుణంగా మరి బస్సుని కానీ డ్రైవర్ కానీ ఆపరేట్ చేయాలని చెప్పి, మరి అదేవిధంగా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు అన్ని రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా మీరు వేరే వాహనానికన్నా కూడా ఈ యొక్క స్కూలు బస్సులు చాలా జాగరూకతతో ఒక దైవ అంటే ఒక అంకితమైనటువంటి భావంతో నడపాల్సిన అవసరం ఉంది. మరి ఈ భద్రతా నియమాలని పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలని ఆపరేట్ చేస్తూ మరి మన జిల్లాని
మరి ప్రమాదరహితమైన జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాము.